జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు నమ్మొద్దని భీమవరం వాసులు సూచిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ కోసం ఎంపిక చేసుకున్న స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతే అక్కడ ఆయన కనిపించరనే విషయాన్ని పిఠాపురం ప్రజలు గమనించాలని, ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలు తీర్చే వ్యక్తుల్నే పిఠాపురం వాసులు ఎన్నుకోవాలని కూడా భీమవరం వాసులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం భీమవరం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పోటీపై కూడా తీవ్ర ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. ఇప్పటికే పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పినా కానీ అక్కడ ఉన్నటువంటి పోటీ చేస్తారనేది కూడా జనాల్లో అనేక సందేహాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు భీమవరం వాసులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి వాసులు కూడా ఉన్నారు భీమవరం వాసులు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి 2019 ఎన్నికల సమయంలో కానీ భీమవరంలో వ్యవహరించినటువంటి శైలి కానీ, ఇక్కడ అందుబాటులో ఉన్నాడా, ప్రజలతో మమేకం అయ్యాడా, ఎలా ఉంది పరిస్థితి? వాస్తవంగా చెప్పాలంటేనండి, భీమవరం నియోజకవర్గంలో ఆయన 2019లో ఇక్కడ పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఈ భీమవరం ప్రజలు ఎలా ఉన్నారు, వీళ్ళకి సమస్యలు ఏంటి అనేటువంటి విషయాల మీద ఏ రోజుని కూడా ఆయన ప్రస్తావించినటువంటి విషయం కానీ, లేకపోతే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి విషయం కూడా లేదు. మేము పిఠాపురం వాసులను కూడా మేము కోరుతా ఉన్నాం, ఆయన మళ్ళీ మీరు కనుక అక్కడ ఎంపిక చేసుకున్నా ఆయన మీకు కనపడ్డు, ఓడిపోయినా మీకు కనపడ్డు కనుక ఆయన ఎంతమాత్రం కూడా ప్రజలు అక్కడ ప్రజలు కూడా మేము హర్షించరని అనుకుంటా ఉన్నాం. సార్ నిలకడలేని రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా చూస్తారు పవన్ కళ్యాణ్ తీరు, ఏ విధంగా చూస్తారు? మరి పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లో భీమవరాన్ని పోటీ చేయడం జరిగింది. మరి భీమవరాన్ని అలాగే గాజువాకలో కూడా పోటీ చేయడం జరిగింది. మరి ఆయన ఎందుకంటే అతని రాజకీయం అంతా నిలకడలేని రాజకీయం. ఓటే చెప్తాను పిఠాపురం ప్రజలందరూ ఒక ఆలోచించండి, మనం ఎవరైతే మన కోసం మన యొక్క పరిస్థితుల కోసం మన యొక్క బాగోగులు ఎవరైతే చూస్తారో అలాంటి వ్యక్తుల్ని, మన సంక్షేమ పథకాలు ఎవరైతే మనకి ఇచ్చారో అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ సంబంధించి భీమవరం వాసులుగా మీరు ఏమి చూసారు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి తీరు కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంలో కానీ మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ అసలు ఎప్పుడు ఆయన వచ్చి ఆ ఎలక్షన్కి వచ్చాడు తప్ప మళ్ళీ ఇక్కడ భీమవరం ఎప్పుడు రాలేదైనా, ఇక్కడ ప్రజలకి మంచి అయినా చెడు అయినా మన గంది శ్రీనివాస్ గారు తప్ప ఆయన వల్ల ప్రజలకు ఏ ఉపయోగం లేదు. చూడొచ్చు పురుషాల మీరు ఏమి చూస్తారు సార్, క్షేత్రస్థాయిలో మీరు రాజకీయాలకు సంబంధించి కూడా ప్రధానంగా చూస్తే కనుక భీమవరంకి సంబంధించి, గతంలో గాజువాకు సంబంధించి రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి సంబంధించి మరోసారి ప్రజలు విశ్వసిస్తారంటారా? మళ్ళా పిఠాపురం మర్చిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మర్చిపోయారు, ఏమి చూస్తారు? పిఠాపురం ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. పిఠాపురం ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటే, నేను చేతులైతే దండం పెడుతున్నాను మీ అందరికి కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే భీమవరంలో పోటీ చేశాడు, అలాగే గాజువాకలో పోటీ చేశాడు, ఎక్కడ కూడా తను ఏ ఒక్క ప్రజలకి న్యాయం చేయలేదు. ఆ ఒక్క ప్రజల్ని ఒకటే గమనించమన్నాను, గాజువాకలో ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని పెట్టారో ఒక ఆడపడుచుని తీసుకొచ్చి పెట్టాడు, ఆ ఆడపడుచుకు ఓట్లేసి చిత్తుశుద్ధిగా పవన్ కళ్యాణ్ ఓడించమని చెప్పేసి మీ అందరికి కూడా కోరుకుంటున్నాను. చెప్పండి పవన్ కళ్యాణ్ వైఖరిని ఏ విధంగా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారిని నేను 2014లో చూశానండి. 2014లో వచ్చి నేనేదో సాధిస్తా, నేనేదో చేస్తానని ఎన్నో రకాలైన కబుర్లు చెప్పి మరి పార్టీని, జనసేన పార్టీని తాకట్టు, తెలుగుదేశాన్ని తాకట్టు లోపాకారంగా పెట్టుకుని ప్యాకేజీ తీసుకోవటం జరిగిందండి. ఆయన్ని ప్యాకేజీ స్టార్, మ్యారేజ్ స్టార్ అంటారు. ఏంటో ఊగిపోతాడు, నేను ఇలాగ ఊగిపోతాడు, ఏంటో ఎవరికి అర్థం కాదు, ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఆయన అని యాక్టింగ్ సినిమాలో చేసుకోమనండి. ఇక్కడ చెయ్యొద్దు, ఇక్కడ భీమవరం ప్రజలు ఒక్క దెబ్బకు ఓడించి ఆయన గుణపాఠం చెప్పారు. అదేవిధంగా పిఠాపురంలో కానీ పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రావని నేను మనవి చేస్తున్నాను. పిఠాపురం వాసులుగా అక్కడ ఉన్నటువంటి వాసులు కూడా తాము ఒకటే కోరుకుంటున్నాము, నిడకడలేని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిని నమ్మొద్దు, ఓటుకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలకి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నేతలను ఎంచుకోవాలని చెప్పి భీమవరం వాసులు కూడా ముక్తకంఠంతో స్పష్టం చేసిన కూడా కనబడుతుంది. వీడియో కుమార్ రాజుతో రాజు సాక్షి టీవీ భీమవరం నుంచి.